కేసీఆర్ భజన యనమల చేయిస్తున్నాడా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఒక రివాజ్గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు, ఇచ్చి తీరాల్సిందే అంటూ కేసీఆర్ హోంకరించినప్పుడు ప్రజలు ఆయనకు ధన్యవాదాలు తెలిపి అభినందించడం అర్థం చేసుకోవచ్చు. మూడో కూటమి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవం కాపాడుతానని, అన్ని రాష్ట్రాల తరఫున హస్తినలో గళం విప్పుతానని అన్న రోజున కూడా ఆయనకు అభినందనలు దక్కాయి. తాజాగా రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేయడంలో యాదవులకు ప్రాధాన్యమిచ్చి ఒక టికెట్ కేటాయించినందుకు ఏపీలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో ఇలాంటి కేసీఆర్ సత్కారాలను యాదవుల ద్వారా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెనక ఉండి చేస్తున్నారేమో అనే అనుమానం ఉన్న పలువురు భావిస్తున్నారు. యనమలకు కేసీఆర్కు చాలా మంచి సంబంధాలే ఉన్నాయి. పైగా గతంలో కూడా యాదవులకు టికెట్ ఇస్తానని చెప్పినప్పుడు విజయవాడలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు జరిగాయి. వీటి వెనుక యనమల ఉన్నారని, ఆయన అనుచరులే ఈ కార్యక్రమం నిర్వహించారని ప్రచారం జరిగింది. యనమల రామకృష్ణుడు కూడా రాజ్యసభ టికెట్ కోసం చంద్రబాబు మీద తన శక్తివంచన లేకుండా ఒత్తిడి తెచ్చారు. మరోవైపు ఆయన వియంకుడు పుట్ట సుధాకర్ యాదవ్కు టీటీడీ బోర్డు ఇంకా ఇవ్వడం లేదని అసంతృప్తి కూడా ఉంది. వెరసి యాదవులకు చంద్రబాబు సర్కార్ ఏమీ చేయడం లేదు, పొరుగున ఉన్న కేసీఆర్ చాలా చేసేస్తున్నారు అనే సంకేతాలు ఇవ్వడానికి ఇలాంటి పాలాభిషేకాలు జరుగుతున్నట్లుగా తెలుగుదేశం భావిస్తోంది. అదే నిజమైతే గనుక ఇలాంటి వ్యవహారాలను చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకుంటారని పార్టీ పేర్కొంటోంది. భవిష్యత్తులో కేసీఆర్తో కూడా పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగానే ఉన్నారు. కానీ అలాంటి అభిప్రాయం ఉన్నంత మాత్రాన తన రాష్ట్రంలో, పైగా తన నిర్ణయాలను దిప్పి పొడుస్తున్నట్లుగా కేసీఆర్కు పాలాభిషేకాలు జరగడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని పలువురు అనుకుంటున్నారు.